తెలంగాణలో పాఠశాలల అభివృద్ధిపై కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. గత 6 ఏళ్లుగా వరుసగా సివిల్ వర్క్స్ మోడీ సర్కార్ నిధుల్ని భారీగా తగ్గిస్తూ వస్తోంది. గతంలో ఏడాదికి 100 నుంచి 300 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 19 కోట్ల రూపాయలే ఇచ్చింది. దేశానికి అవసరమయ్యే మానవ వనరులను తయారు చేసే విద్యా వ్యవస్థకు కేంద్రం పూర్తిగా మొండి చేయి చూపిస్తుంది. అరకొరగా నిధులు విదిల్చుతున్నది. కనీసం సివిల్ వర్కర్స్ కు కూడా డబ్బులు ఇవ్వడలేదు. ప్రతి ఏటా కోతలు కత్తిరింపులే. గతంలో ఏటా 100 నుంచి 300 కోట్ల రూపాయలకు పైగా నిధులను సివిల్స్ వర్కర్స్ కు కేటాయించేవారు. కానీ ఈ ఏడాది కేవలం 19 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం విద్యా పట్ల కేంద్రానికి ఉన్న వైఖరిని స్పష్టం చేస్తున్నది. సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సివిల్ వర్కర్స్ ను చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ప్రాథమిక పాఠశాలల నిర్మాణం, ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, గ్రామీణ పట్టణ కొండ ప్రాంతాల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి వసతి, ఆఫీస్, ప్రధానోపాధ్యాయుడికి గది నిర్మాణం, తరగతి గదుల్లో మేజర్ మైనర్ రిపేర్లు చేపట్టాల్సి ఉంటుంది. ఆ పనులను కొంతకాలంగా నిధులలేమి పట్టి పీడిస్తున్నది. సివిల్ వర్కర్స్ కు 600 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిన సందర్భాలున్నాయి. కానీ 6 ఏండ్లుగా నిధులను భారీగా తగ్గిస్తున్నారు. ఏటా 300 కోట్ల రూపాయలలోపే నిధులను కేటాయిస్తూ వస్తుండగా 3 ఏండ్లుగా భారీగా కోతలు విధిస్తున్నారు. దీంతో సివిల్ వర్కర్స్ కు బడ్జెట్ 100 కోట్ల రూపాయలకు కుచ్చించుకుపోయింది. ఇక ఈ ఏడాది అయితే ఏకంగా 19 కోట్ల రూపాయలే ప్రతిపాదించింది. తాజా అంచనాల ప్రకారం తెలంగాణలోని 7544 పాఠశాలల్లో టాయిలెట్లు, 11,000 స్కూళ్లలో మేజర్ మరమ్మతులు, మరో 16,000 స్కూళ్లలో మైనర్ రిపేర్లు చేపట్టాల్సి ఉన్నది. మరో 12,000 పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నిర్మించాల్సి ఉన్నది. మరో 7,000 స్కూళ్లలో శిథిలావస్థలో ఉండగా వీటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సి ఉన్నది. 2,000కు పైగా స్కూళ్లలో ప్రహారీలు, విద్యుద్దీకరణ పనులు చేపట్టాల్సి ఉన్నది. నిధులకు కోతలు విధించుకుంటూ పోతే మరో 50 ఏండ్లు గడిచినా పాఠశాల విద్యను గాడిన పెట్టలేని పరిస్థితిలోకి కేంద్రం నెడుతున్నది.